చూడండి ఫ్రెండ్స్, ఇలాగ నీళ్ళంతా నిండిపోయి ఇంటి చుట్టూ గోడలన్నీ ఈ నీళ్ళ వల్ల పడిపోతున్నాయి. మొత్తం ఇంటి చుట్టూ నీళ్ళున్నాయి. ఇంకా అక్కడ కూడా ఉన్నాయి, కొన్ని వెళ్ళిపోయాయి అన్నమాట ఆ నీళ్ళు. మీకు అలాగే చూపిస్తాను. ఇక్కడ కూడా ఉన్నాయి, ఇప్పుడు కొద్దిగా తెరపిచ్చేటప్పటికి పోయాయి. ఇంటి చుట్టూ నీళ్ళు ఉండే లోపల మొత్తం గోడలు అన్నీ పడిపోతున్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇంక ఈ పక్కే ఉండేది. రారా, నన్ను కూడా తీస్తురా, రా తీస్తురా, తీస్తురా. ఇలాగ నీళ్ళన్నీ నిలబడడం వల్ల మొత్తం గోడ అంతా పడిపోయింది ఫ్రెండ్స్. రెండు పక్కలు గోడ పడిపోయింది, ఇంక రెండు పక్కలే ఉంది. ఒక్క సెకండ్, నేను అక్కడ నిలబడతా, నాకు గోడ తీయాలి. ఇక్కడ నన్ను ఆ ఇంటిని కూడా తీయాల. నువ్వు కూడా కనబడుతున్నావు, ఇల్లు కూడా కనబడుతున్నా. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియోని వైరల్ చేసి మీరే నాకు హెల్ప్ చేయాలి. నేను ఈ స్థలం పైన 100,000 రూపాయలు నాకు డబ్బులు పెట్టేస్తున్నా, నాకు డబ్బులు అయినా ఇస్తారా లేదా నాకు ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తారా? ఈ వీడియోని మీరు వైరల్ చేసి నాకు హెల్ప్ చేయాలి. నాకు స్థలం అమ్మినాడు అని వెళ్ళిపోయాడు ఇక్కడ నుంచి. వీళ్ళకేమో కొంచెం కూడా కనికిరం కూడా లేదు. ఆ వంట ఆడితే ఆమె ఎన్ని కష్టాలు పడి ఆ డబ్బులు సంపాదించుకునిందో అని కూడా కనికరం లేకుండా నన్ను ఇల్లు కట్టకుండా ఆపేశారు. మీరే నాకు కలిసాలి. వీడియోని అయితే వైరల్ చేయండి, నాకు దయచేసి సహాయం చేయండి. ఆ వెళ్ళిపోయిన వాడి దగ్గర డబ్బులు కట్టిస్తారు, నాకు ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తారు. అవన్నీ మాత్రానికి అజ్జపు ఆ ఇల్లు, ఆ ఇల్లు జరగరా. చూడండి ఫ్రెండ్స్, శంకుస్థాపన చేశాను, కట్టనీకుండా ఆపేశారు. ఆ రోజు ముగ్గది పోసాం కదా, ముగ్గది పోసి శంకుస్థాపన చేసాము ఒక సైడు. అంత లోపల వచ్చి కట్టకూడదు, ఏరే క్యాస్ట్ల వాళ్ళు వచ్చి ఇక్కడ కట్టకూడదు అని క్యాస్ట్ల గురించి మాట్లాడుతున్నారు. కానీ క్యాస్ట్ల పరంగా గొడవలు పెట్టుకోవాలని అయితే నేను చెప్పట్లేదు. నాకు ఏ దారి లేదు, నాకు ఎవరు దిక్కులేరు. నేను ఉండేది ఒక్కదాన్ని. నేను ఏదో కష్టపడి డబ్బులు కూడా పెట్టుకొని ఆ ఇల్లు స్థలం కొనుక్కుంటే ఇట్లా చేశారు. ఇప్పుడు నిజంగా చెప్తున్నా, ఈ ఇల్లు మొత్తం కూలి. అట్లాగే నేను ఆ ఇంట్లో పడి చచ్చిపోయినా సరే